Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు ప్రత్యర్థి ఫిక్స్. ఇంతకీ పోటీ చేసేది ఎక్కడ? తాజాగా కాపు ఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మరోసారి పవన్ కు రాసిన లేఖలో గట్టి సవాలే రువ్వారు. కుదిరితే కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని, లేకపోతే తోక ముడిచినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ అలా చేయకపోతే వచ్చే ఎన్నికలలో తనపై పోటీ చేయాలని కూడా ఆయన సవాల్ రువ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేయాలని, తాను స్వయంగా పవన్పై పోటీకి దిగుతానని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని కూడా ఇద్దరం సవాల్గానే తీసుకుందామని ఆయన చెప్పారు. అంతేకాదు ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉండాలని అనుకున్నానని, కానీ పవన్ వ్యవహారంలో తాను ఇప్పుడు మరోసారి ఎన్నికల గోదాలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీంతో పవన్కు ఆయన గట్టి సవాలే విసిరినట్లయింది. అంటే దీనిని బట్టి పవన్ కనుక పిఠాపురం నుంచి పోటీ చేస్తే ముద్రగడ ఆయనపై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారనే సంకేతాలు ఇచ్చారు. అయితే పిఠాపురం పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ముద్రగడ ఎందుకు అంత బలంగా ఈ నియోజకవర్గాన్ని ప్రస్తావించారనేది కూడా చర్చకు వస్తోంది. దీనిని పరిశీలిస్తే పిఠాపురం బలమైన కాపు కంచుకోట. ఇక్కడ కాపు వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ముద్రగడ ఉద్యమం కూడా ఇక్కడ నుంచి ప్రారంభించారు. ఈయనకు మద్దతుదారులు కూడా ఎక్కువగానే ఉన్నారు. దీంతో తన గెలుపు తథ్యమని ముద్రగడ చెప్పినట్లే అయింది. ఇదే సమయంలో ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు పోటీ అన్నారు, కానీ ఏ పార్టీ అనేది చెప్పలేదు. అంటే ఆయన స్వతంత్రంగా బరిలో నిలుస్తారా లేక వైసీపీలో చేరి ఆ పార్టీ టికెట్పై పోటీ చేస్తారనేది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా తాజాగా ముద్రగడ చేసిన సవాల్ మాత్రం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందనేది వాస్తవం. మరి దీనిపై పవన్ ఎలా కామెంట్ చేస్తారో చూడాలి.